నమస్కారం. తల్లి నిన్ను దలంచి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నవరాత్రుల్లో ఈ రోజు 6వ రోజు. ఆ అమ్మవారు మనకి లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. మరి ఆ అమ్మవారి యొక్క కథ విశేషాలు ఏమిటి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించుకోవాలి, అలాగే పూజ విధానం ఏ విధంగా ఉంటుంది వంటి విషయాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీమతి రామారావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అమ్మ ఈరోజు నవరాత్రుల్లో 6వ రోజు. ఆ అమ్మవారు మనకి లలిత త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. మరి ఆ అమ్మ యొక్క విశిష్టత ఏమిటి ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. శ్రీమాత్రే నమః. నవదుర్గలలో 6వది కాత్యాయని మాత. అయితే కాత్యాయని మాతను గురించి చెప్పుకున్నాక అప్పుడు మనం లలిత త్రిపుర సుందరి గురించి చెప్తాం. కాత్యాయని మాత అంటే ఈమె బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలు, వారి తేజస్సుతోటి కాత్యాయన మహర్షి అనే ఒక ఋషిగారికి జన్మించిందట. భాద్రపద బహుళ చతుర్దశి నాడు. బహుళ చతుర్దశి అంటే అమావాస్యకి ఒక రోజు ముందన్నమాట. ఉత్తర భారతదేశం వాళ్ళ లెక్క ప్రకారం అయితే వాళ్ళకి అమావాస్య నుంచి మొదలవుతుంది, మనలాగా కాదు కదా. వాళ్ళ లెక్క ప్రకారం తర్వాత 15 రోజులకి అనమాట ఆశ్వేజ శుక్ల చతుర్దశి నాడు జన్మించిందని చెప్పుకుంటారు. మన లెక్క అయితే భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించిందని లెక్క. ఈ బహుళ చతుర్దశి నాడు జన్మించిన అమ్మవారిని కాత్యాయనునికి జన్మించింది కాబట్టి కాత్యాయని అని పిలిచేవారట. ఈవిడిని దసరా రోజులు అంటే ఈ ఆశ్వేజ మాసంలో సప్తమి అష్టమి నవమి తిథులు 3 రాత్రులు ఆ మహర్షి పూజిస్తే దశమి నాడు మహిషాసురుణ్ణి వధించింది కాత్యాయని మాత అని పురాణం. ఏ ఋషికైతే ఈవిడ జన్మించిందో ఆ ఋషి చేతనే పూజలు అందుకుని మహిషాసుర మర్దనం చేసింది అని చెప్తారు. కాత్యాయని మాత ఎలా ఉంటుందంటే మహాసౌందర్యవతట. ఈమె సర్వాంగ సుందరిగా ఉంటుంది. చతుర్భుజి, 4 భుజాలు. అంటే అంతకుముందు మనం చాలా రూపాలు చూసాం కదా, ఈ చతుర్భుజి అయిన అమ్మవారు 2 కమలాలు తర్వాత వరదాభయ ముద్రని ధరించి ప్రశాంతమైన రూపంతో కనిపిస్తుంది. ఈమెని అర్చించిన వాళ్ళకి అభీష్ట సిద్ధి కలుగుతుందట. కాత్యాయని అన్న పేరే ఒక ఋషికి ఆ కోరిక తీర్చడానికి, అంటే ఆయనకి అమ్మవారిని సంతానంగా పడేయాలన్న కోరికని సిద్ధింపజేయటానికి జన్మించింది. అసలు ఆ పేరే అందుకు వచ్చింది. కాబట్టి మనం ఎటువంటి కోరిక కోరినా, అంటే సజావైన కోరిక, ధర్మబద్ధమైన కోరికలు ఈడేరడానికి కాత్యాయని మాతని దర్శించాలి, ప్రార్థించాలి, పూజించాలి అని చెప్తారు. విజయవాడ కనకదుర్గ దేవాలయంలో ఈ కాత్యాయని మాత దుర్గా అవతారం రోజున లలితా త్రిపుర సుందరి అవతారాన్ని ధరింపజేస్తారు అమ్మవారికి. అమ్మవారికి ఎటువంటి వస్త్రాలు సమర్పించవచ్చు అంటారు? ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. ఎరుపు అమ్మవారికి, ఎరుపు అంటే బంగారపు రంగు అంచున్నది. ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. ఎర్రని పువ్వులతో పూజ, మందారాలు, గులాబీలు ఉంటే ఎర్రని గులాబీలతోటి. పువ్వులు దొరకలేదు, బెంగపెట్టుకోవద్దు. అయ్యో ఎర్ర పువ్వులతో చేయాలి అనుకోకర్లేదు. కుంకుమ అక్షతలతోటి అర్చన చేయొచ్చు. కుంకుమ అక్షతలకి కుంకుమ కలిపి, మనం అక్షతలు ఎట్లా చేస్తాము, పసుపు వేస్తాము, పసుపు వేస్తాము, ఒక చిట్కెడు నెయ్యి వేస్తే చక్కగా రంగు సమానంగా అంటుతుంది. నెయ్యి వేసి కలుపుతాం, లేదా నూనె చుక్క వేసైనా కలుపుతాం. దాంట్లో కుంకుమ కలిపితే ఎర్రగా మారుతాయి అక్షింతలు. ఆ కుంకుమాక్షతలతోటి కూడా మనం అర్చన చేసుకోవచ్చు. లలితా త్రిపుర సుందరికి కుంకుమాక్షతలు అంటే ఇష్టం, కుంకుమ పూజ అంటే ఇష్టం. ఈ రోజున ఏం చేస్తారంటే లలిత చదువుకుంటాం, లలిత నామాలతోటి పూజ చేసేటప్పుడు లలిత సహస్రనామం, సహస్రనామంతో పూజ, లలిత అష్టోత్తరంతో పూజ, లలిత త్రిశతి, మహాద్భుతమైన నామాలు, త్రిశతితోటి పూజ, సాయంకాలం పూజ చేసుకుంటాం. పొద్దున్న లలిత సహస్రం చదువుకుని సాయంకాలం త్రిశతి చదువుకోవచ్చు, ఎలా వీలైతే అట్లా. అలాగే ఇప్పుడు ఈ లలిత అమ్మవారి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? అలాగే అమ్మ, లలిత త్రిపుర సుందరి గురించి ఒక 2 వాక్యాలు ప్రేక్షకులకి మీరు చెప్తారు? లలిత కామ్యశక్తి, కోరిన కోరికలు ఈడేరుస్తుంది. సజావైన కోరికలతోటి అమ్మని అర్చించిన వాడికి కొంగు బంగారంగా ఉంటుంది. తేలికపాటి పదాలతో కూడా అర్చన చేసుకోవచ్చు. సహస్రనామాలు చాలా పెద్దవి, కఠినం, తప్పులు పడతాయి అని భయపడద్దు. ఒట్టి శ్రీమాత్రే నమః అన్న చిన్న నామంతో, తొలి నామంతో కూడా మనం 108 సార్లు అర్చన చేసుకోవచ్చు. లేదా సహస్రనామాలు చేయాలి, లలిత సహస్రమే చేసేద్దాం అనిపిస్తోంది, కానీ సహస్రనామాలు రావు. శ్రీమాత్రే నమః అని 1000 సార్లు జపించండి, 1000 సార్లు అమ్మని అర్చించుకోండి.
ఈ అర్చించిన ఫలితం పాజిటివ్ ఎనర్జీ ఈ శక్తి మనతోటే ఉంటుంది ఆహార నియమం ఒకటి ఉంది మనం గనుక కుంకుమ తోటి గాని కుంకుమాక్షతల తోటి గాని అర్చన చేస్తే ఆ రోజున కొంచెం అన్న నివేదన ఎక్కువ చేయాలని ఎక్కువ మందికి భోజనం పెట్టాలని చెప్తారు లలితకి ఈ విధానాన్ని పాటిస్తే శాంతమూర్తిగా మనం కోరిన కోరికలు తీరుస్తుంది అలాగే అమ్మా అంటే మనం ప్రతి రోజు రోజుకొక దేవత గురించి మీరు చెప్తున్నారు ఆ దేవత యొక్క కథ విశేషాల గురించి చెప్తున్నారు మరి ఈ రోజు ఈ దేవతకి సంబంధించి ఏదైనా ఒక కథ ఉందా పురాణాల్లో పూర్వము సురతుడని ఒక రాజుగారు ఉండేవాడట ఈ సురతుడు చాలా మెత్తనివాడు చాలా అంటే మృదువైన స్వభావం కలిగి ఉండేవాడు యుద్ధప్రియత్వము అది లేదు చాలా చక్కగా ఉండేవాడు ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పాలించేవాడట అయితే ఈ కన్న బిడ్డల్లాగా చూడడము ఈ క్రమంలో అతను మృదు స్వభావం అవటం వల్ల కూడా తన చుట్టూతా ఏదైనా ఇబ్బంది ఉందా తనతో ఉన్నవాళ్ళు సరిగా ఉన్నారా లేదా అలాంటి ధ్యాస అతనికి లేదు ప్రశాంత చిత్తుడై చక్కగా దేవి పూజ చేసుకుంటూ లేదా భగవత్ సాన్నిధ్యంలో గడుపుతూ ప్రశాంతంగా రాజ్యపాలన చేసేవాడు కొన్నాళ్ళకి ఇతని రాజ్యం చాలుకు చుట్టుపక్కల ఉన్న అడవుల్లో ఉన్నటువంటి ఒక ఆటవిక జాతి వాళ్ళు రాజ్యం మీద దండెత్తారు ఆటవికులకు ఏం కావాలి సాధారణ రాజ్యం నుంచి వాళ్ళకి కావాల్సింది ఏదో బియ్యం వస్త్రాలు మెరిసే రంగురాళ్ళు అలాంటివే కావాలి వాళ్ళకి అంతకంటే ఏమక్కర్లే ఈ రాజ్యాన్ని తీసుకుని ఏం చేయాలని వాళ్ళు అనుకున్నారో అసలు ఆ పరిస్థితిలో వాళ్ళకి అర్థమే కాలేదు కానీ యుద్ధానికి వచ్చారు అయితే సురతుడు యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు కానీ అతని తాలూకు సైన్యాధ్యక్షులు కానీ మంత్రులు కానీ అతనికి సహకరించలే ఎందుకంటే ఈ రాజు తాలూకు మెతకతనం వల్ల వాళ్ళు రాజ్యాన్ని కైవసం చేసుకునే ఉద్దేశం రాజ్యంలో ఉన్న బొక్కసాని అంటే ధనాగారాన్ని సొంతం చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నారు తప్ప ఈ రాజ్యం తాలూకు సైన్యాన్ని పెంచే క్రమంలో కానీ రాజుకు సాయపడే ఉద్దేశంలో కానీ వాళ్ళు ఎవరూ లేరు సరే సురతుడు తనకి చేతికి అందినంత సైన్యాన్ని ఏర్పరచుకుని యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో ఓడిపోయాడు వాళ్ళని గెలవలేకపోయాడు చాలామంది సైనికులు మరణించారు వాళ్ళు ఈ రాజుని జయించిన సంతోషంలో మిగిలిన గుర్రాలని ఏనుగులని ఆయుధ సంపత్తిని సొంతం చేసుకుని ఆటవికులు వెళ్ళిపోయారు సురతుడు ఒక్కడే కాలినడకన నగరంలోకి వెళ్ళాడట నగరంలోకి వెళ్ళేసరికల్లా అతను ఆ అంతఃపురంలోకి వెళ్తుంటే అంతఃపురం అంతా ఖాళీగా ఉంది ఏమీ ఉండవలసిన అలంకారాలు అవి లేవు రాజు ఎలాగో యుద్ధానికి వెళ్ళాడు ఇతను ప్రాణాలతోటి తిరిగి రాడు కాబట్టి ఎలాగో వచ్చింది యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఆటవికులు వాళ్ళకి రాజ్యం మీద పెద్ద కాంక్ష ఉండదు వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది ఆహారము వాహనాలు ఆయుధాలు వాళ్ళవి తయారు చేసుకోలేరు కాబట్టి వాళ్ళవి పట్టుకెళ్ళిపోతారు ఈ మిగిలిన డబ్బు దశకం నగలు నాణ్యాలు అన్నీ మనమేనని ఇతని సైన్యాధ్యక్షులు మంత్రులు పరిచారకులు చేతికి అందినవి చేతికి అందినట్టు పట్టుకెళ్ళిపోయారు అంతఃపురం శూన్యంగా ఉంది ఆయనకి ఏం చేయాలో తెలియలేదు భార్య పిల్లలు ఉన్నారు కానీ ఈ తను నమ్మిన వాళ్ళు అంటే తన పరిజనమే తనని మోసం చేయటంతో ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది అతనికి ఏం చేశాడు ఈ అత్తపురంలో అటు తిరిగి ఇటు తిరిగి ప్రయత్నం చేశాడు ఉందామనుకున్నాడు కానీ ఉండలేకపోయాడు వేటకెళ్తున్నానని చెప్పి మర్నాడో ఆ మర్నాడో గుర్రం వేసుకుని అడవిలోకి వెళ్ళిపోయాడట ఈ వెళ్ళిపోయి అతనికి ఇంటికి వెళ్ళాలని లేదు అక్కడ ఏమీ లేదు అంతా ఖాళీ అయిపోయింది మళ్ళీ ఈ రాజ్యంలో ఉన్న ఈ మహారాజ మందిరాన్ని నింపాలంటే అతను చాలా ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసే శక్తియుక్తులు లేవు అతను అసలు యుద్ధప్రియుడు కాదు ఇప్పుడు మనకు సామాన్లు లేవు మనం ఏం చేస్తాం సాధారణంగా కొనుక్కుంటాం కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలి కదా డబ్బులు లేకపోతే ఏం చేయాలి సంపాదించాలి అంతే కదా అయితే ఈ రాజులు సంపాదించాలంటే ఏమిటి మార్గం పక్కనున్న రాజ్యం మీదకి దండెత్తాలి వాళ్ళని ఓడించి వాళ్ళ సంపదని సొంతం చేసుకోవాలి అప్పుడు వీళ్ళ ధనాగారం నిండుతుంది ఇంకే మార్గం లేదు వీళ్ళకి ప్రధాన మార్గం ఏమిటంటే రైతులు ఈ రాజ్యంలో ఉండేవాళ్ళు తమ తాలూకు సంపాదనలో పదో వంతు ఇస్తారు రాజుకి అది ఎక్కడ సరిపోతుంది అది తాత్కాలిక ప్రయోజనాలకు సరిపోతుంది ఇక్కడంతా ఖాళీ అయిపోయింది కదా ఈ ఖాళీని పూడ్చడానికి ఈయన ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ మీద యుద్ధం చేయవలసిందే ఇప్పుడు ఆ శక్తియుక్తులు లేవు సైన్యం లేదు మొత్తం ఆయుధాలు సైన్యంలో మిగిలిన గుర్రాలు ఏనుగులు సమస్తము వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇతనికి సహకరించే ఉద్దేశంలో లేరు ఒక రకమైన విసుగు వైరాగ్యం మన చుట్టుపక్కల వాళ్ళు మనకి సహకరించకపోతే ఎలా ఉంటుందండి జీవితం అప్పుడప్పుడు మన చెయ్యి కాలు కూడా సహకరించకపోతే మనం ఏం చేయలేకపోతాం మనుషులు సహకరించకపోతే మన వల్ల ఏదీ కాదు అందరూ సహకరిస్తేనే వ్యాపారమో ఉద్యోగమో చేయగలుగుతాం దాంతో సురతుడికి విరాగిగా మారిపోయాడు అతను అడవుల్లోకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన అడవిలో మేధా ఋషి మేధకుడని ఒక బ్రాహ్మణుడు ఒక అంటే వైరాగ్య జీవనాన్ని అవలంబించి ఋషి అయిపోయాడట ఆయన ఒక ఆశ్రమాన్ని కట్టుకుని అక్కడ ఉన్నాడు ఈయన ఆ ఆశ్రమానికి చేరాడు చేరి ఆ ఆశ్రమంలో ఉండటం మొదలుపెట్టాడు
మేధారుషి తోటి మాట్లాడుతుండేవాడు. ఆయన ఇతనికి ఏదో కొద్దిగా అంటే స్వాంతనగా ఉండడానికి ఏదో నాలుగు ముక్కలు చెప్పేవాడు, కానీ అతనికి సరిపోయేది కాదు. ఎప్పుడు దుఃఖబాధితుడిగా ఉండేవాడు, దుఃఖంతోటే ఉండేవాడు, దిగులుగా ఉండేవాడు. అయితే ఇతను ఆ అరణ్యానికి సమీపంలో ఉన్న ఒక కొండ మీదకి ఎప్పుడు ఆ కొండ కోసం కూర్చోడానికి వెళ్ళేవాట. శూన్యంలోకి చూసేవాడు అన్నమాట, ఏమీ తోచకపోతే అదే చేస్తారు కదా. ఈ వెళ్తున్న క్రమంలో అతనికి ఒక వ్యక్తి కనిపించాడు. నువ్వెవరంటే నువ్వెవరని మాట్లాడుకున్నారు. రాజుగా ఉన్నప్పుడు పలకరించేవాడు లేదు, ఇప్పుడంతా వైరాగ్యం వచ్చింది, సంపదలు లేవు, విరాగిగా బతుకుతున్నాడు. అడిగేశారు కదా ఈ రెండో వ్యక్తి, అతని పేరు సమాధి. పేరు చిత్రంగా ఉంది కదా. అతను ఒక వైశ్య కులానికి చెందినవాడు, చాలా గొప్ప వ్యాపారస్తుడు, కోటీశ్వరుడట అతను. అయితే ఎప్పుడైతే ఇతని సంపాదన బాగా పెరిగిందో భార్య, పిల్లలు, బంధువులు ఇతని నుంచి సంపదని లాగేసుకున్నారు. అతను పెత్తనం లేదు, అంటే చెక్ పవర్ లాగేశారనమాట. అది తీసేసుకున్నాక ఇంక ఏముంటుంది, దాని మీద ఏమీ అదుపు ఉండదు. వ్యాపారం మీద అదుపు లేదు, ఇంట్లో అదుపు లేదు. క్రమంగా భార్య, పిల్లలు, నీ వల్ల ఏం ఉపయోగం, నువ్వు వ్యాపారం చేయట్లేదు, అవన్నీ మేమే చూసుకుంటున్నాం కాబట్టి నీకు ఉపయోగం లేదు కాబట్టి నువ్వు ఇంట్లో ఇచ్చి పొమ్మన్నారు. ఈ ఒంటరి వాడైపోయిన సమాధి ఇప్పుడు బాగా సంపాదన పరుడైన వాళ్ళు, బాగా పెద్ద ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కానీ, వ్యాపారం చేసిన వాళ్ళు కానీ రిటైర్మెంట్ క్లేశాన్ని అనుభవించలేకపోతారు. రిటైర్ అయ్యాక నువ్వెందుకు పనికిరావు అనే మాటని తీసుకోలేకపోతారు. చాలా దుఃఖాన్ని, క్లేశాన్ని కలిగిస్తుంది. అయితే తనకి ఇంట్లో ఉండలేక వాళ్ళు ఎలాగో పొమ్మంటున్నారు కదా అని అతను కూడా అడవి బాట పట్టాడు. ఆ కొండ కసన దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అప్పుడు సురథుడు తన కష్టాన్ని సమాధికి చెప్పాడు. మన ఇద్దరము ఒకే రకమైన కష్టంలో ఉన్నాం, నిన్ను కుటుంబం పరిత్యజించింది, నన్ను సమాజం పరిత్యజించింది, మనిద్దరం కలిసి ఏదైనా చేయాలి, ఆలోచిద్దాం ఏం చేద్దామోనని వీళ్ళిద్దరు కలిసి ఆ మేధారుషి దగ్గరికి వెళ్ళారట. ఆయన అడిగారు, ఈ ఏమిటి ఇప్పుడు మేము రాజ్యం వదిలిపెట్టి వచ్చేసాను నేను, కానీ నా మనసు రాజ్యం మీదే ఉంది. నా కొడుకు ఏమైపోయాడు, నా రాజ్యం ఏమైపోయిందో, నా ప్రజలు సంతోషంగా ఉన్నారో లేదో అని ఎంతసేపు మనసు అక్కడికే లాగుతోంది. చీ అనిపించి వచ్చేసినా కూడా నా బుద్ధి అక్కడికే ఎందుకు వెళ్తోంది, నాకు అర్థం కావట్లేదు అని సురథుడు. సమాధి అంటాడు, నేను ఇంత సంపాదించినా చివరికి నా చేతిలో ఏమీ లేదే, ఇలా నేను అడవులు పాలైపోయాను, ఇదేం మాయ, ఏ మాయ వల్ల ఇలా జరుగుతోంది అని ఆ మేధారుషిని ప్రశ్నించారు. ఈ కథ అంతా దుర్గా సప్తశతిలో మనకి కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడింది మేధారుషిని అడిగింది. అప్పుడు మేధారుషి వీళ్ళకేం చెప్పాడంటే, పరాశక్తిని ఆరాధించండి, ఈ మాయకంతటికీ కారణము ఆదిశక్తి, ఈ మాయంతా ఆవిడ కల్పించేదే. నిన్నొకడిని డబ్బున్నవాడిని ఆవిడే చేస్తుంది, డబ్బు లేనివాడిని ఆవిడే చేస్తుంది. ఇప్పుడు రాజు దగ్గర బోల్డ్ సంపదను ఉంది, మిగిలిన వాళ్ళందరూ అతనికి సహాయం చేసి ఆ సంపదను వృద్ధి చేయొచ్చు, అదొక మార్గం. అతని దగ్గరున్న సంపదని లాగేసుకుని వాళ్లే వృద్ధి పొందడం రెండో మార్గం. రెండు మార్గాలు కనపడితే రెండో మార్గాన్ని తీసుకునేవాడు మాయలో ఉండిపోయాడు. వాడు తాత్కాలిక ప్రయోజనం కోసం పనిచేశారు. వాళ్ళు శాశ్వతమైన ప్రయోజనం ఏమిటి, శాశ్వతమైన ఆనందం ఏమిటి అనేది ఆలోచించలేదు, ఆ ప్రకారంగా వాళ్ళు ప్రవర్తించలేదు. ఈ దుష్ప్రవర్తన వల్ల ఎవరో కొంతమంది బాధపడుతూనే ఉంటారు. ఇదంతా లోక సహజంగా మనం ఇప్పుడు చూస్తున్నదే. ఇది ఎప్పటి సంగతి చెప్తున్నాం మనము, సారోచిష మనువు కాలం నాటిది, మనుకాలంలో సంగతి చెప్తున్నాం. ఈ సురథుడు తర్వాత కాలంలో మనువయ్యాడట. ఆ కాలపు కథ అంటే ఏనాటి కథ ఇది, అప్పుడు కూడా మానవుల ప్రవృత్తి ఇలాంటిదే ఉంది. ఒకడు సంపాదిస్తే నలుగురు తినే వ్యవస్థ ఎప్పుడూ ఉంది. సంపాదన మానేయంగానే వట్టిపోయిన ఆవుని కబేళాకి తరలించినట్లుగా వ్యక్తుల్ని కూడా తరలించేసే ప్రక్రియ ఎప్పుడూ ఉన్నదే. ఇవాళ కొత్తది కాదది, ఇదంతా మాయ వల్లే జరుగుతుంది. రేపొద్దున ఇదే స్థితి నాకు వస్తుంది అనే ఆలోచన వ్యక్తులకి ఉండదు, మాయకి లోబడి అలా అయిపోతుంది అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏం చేశాడంటే ఈయన దేవి మంత్రాన్ని ఉపదేశించాడు. పరాశక్తి వల్లే ఇదంతా జరుగుతుంది కాబట్టి మీరు దేవిని ఆరాధించండి, ఆమెను భజించండి, పూజించండి, తపస్సు చేయండి, అప్పుడు మీ బుద్ధికి పట్టిన ఈ మాయ తొలగుతుంది, మీకేం కావాలో అది లభిస్తుంది, మీ కోరిక సజావైనదైతే అని చెప్పాడు. అప్పుడు వీళ్ళిద్దరూ 3 సంవత్సరాల పాటు సురథుడనే రాజు, సమాధి అనే వైశ్యప్రవరుడు ఇద్దరు కలిసి తపస్సు చేరికి పూనుకున్నారు. తపస్సు చేశారు, చాలా పాటు దీర్ఘమైన తపస్సు. ఇక అన్నాహారాలు మానేశారట. చాలా తేలికపాటి ఆహారంతో అమ్మని అర్చించడం మొదలుపెట్టారు. జపం చేయగా 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 చివరికి వాళ్ళకి దేవి ప్రత్యక్షమైందట. ప్రత్యక్షమైన దేవి వీళ్ళకి అంటే ఇది ఇలా ప్రతి చోట జరుగుతుందని, మీ ఒక్కళ్ళకే జరిగింది కాదని తెలియచేయటం కోసం
ఆవిడ ఏ ఏ రూపాలు ఎప్పుడెప్పుడు ధరించింది, ఎట్లా శుంభ నిశుంభుల్ని వధించింది, ఎట్లా చండముండాసురులను వధించింది, ఏ రకంగా మహిషాసుర మర్దన చేసింది, అవన్నీ కూడా తెలియజేసింది. మాయకి లోబడిన జీవుడు ఎటువంటి దుష్ప్రవర్తిని కలిగి ఉంటాడు, సత్ప్రవర్తన కావాలంటే ఎలాంటి సజావైన ఆలోచన చేయాలి అనేది మొత్తం వాళ్ళకి వివరంగా చెప్పింది. తన తాలూకు పూర్తి రూపాన్ని వాళ్ళకి చూపించింది, విరాట్ రూపాన్ని చూపించింది. ఒక్కొక్క అంశ అమ్మవారిలోంచి ఎన్ని అంశాలు బయటకు వచ్చినాయి, ఏ ఏ అంశ ఎటువంటి ప్రవృత్తిని కలగజేస్తుంది, ఎలాంటి ప్రయోజనాన్ని ఇస్తుంది, ఏ అంశని పూజిస్తే మనకి ఎలాంటి అనుభూతి కలుగుతుంది, దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని విశదంగా కొంతకాలం పాటు సురథుడు మరియు సమాధులకి తెలియజేసిందట. అప్పుడు మీకేం కావాలో కోరుకోమంది. ఇప్పుడు మాయని వీళ్ళు ఎలా ఛేదించారు అనేది ఇక్కడ కనపడుతుంది. సురథుడు నాకు రాజ్యకాంక్ష తీరలేదని చెప్పాడట. రాజ్యకాంక్ష తీరలేదు అంటే ఇప్పుడు మాయని ఛేదించాలని ప్రయత్నం చేసిన వాడు కూడా దాన్ని జయించలేకపోయాడు. కాంక్ష తీరలేదు, నేను రాజుగానే పుట్టాలి, రాజుగానే జీవించాలి, రాజ్యకాంక్ష తీరే వరకు రాజ్యం చేసే అవకాశాన్ని నాకు ఇవ్వమన్నట. మీకు పరాశక్తి ప్రత్యక్షమైతే అడగాల్సింది ఇదేనా అని మనకు అనిపిస్తుంది. అతను ఆ మోహంలో ఉన్నాడు, ఇంకా మాయ అతన్ని అటు పక్కకి తీసుకెళ్ళింది. అప్పుడు అమ్మవారు, నీ రాజ్యం నీకు దొరుకుతుంది, ఇప్పుడున్న రాజ్యానికి నువ్వు మళ్ళీ వెళ్ళి నీ రాజ్యాన్ని సజావుగా పరిపాలిస్తావు. అయితే ఇంతకాలం నువ్వు తపశ్చర్య చేసినందుకు ఫలితంగా నీకు ఈ తర్వాత అంటే ఈ రాజ్యభోగం తర్వాత ఇది మరణానంతరము సూర్యునికి కుమారుడిగా పుట్టే అవకాశాన్ని ఇస్తున్నాను నీకు. సూర్యుడికి సువర్ణ అనే ఆయన భార్యకి జన్మించి సావర్ణి అనే పేరుతోటి సావర్ణి అనే మనువుగా మారతావు నువ్వు. నీ మన్వంతరంలో కూడా ప్రజలందరూ సుఖంగా ఉంటారని అతనికి వరం ఇచ్చిందట. సావర్ణి అనే మనువు పూర్వజన్మలో సురథుడనే రాజు. అతడి తర్వాత అతను చేసిన తపశ్చర్యకి ఫలితంగా అమ్మవారు అతనికి సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణమూర్తి అయినటువంటి సూర్యునికి కుమారుడిగా జన్మించే అవకాశాన్ని ఇచ్చింది. తపస్సు అంత ఫలితాన్ని ఇస్తుంది. సమాధి ఉన్నాడు కదా రెండో వైశ్యుడు, అతను ఏమన్నాడంటే, అమ్మ ఈ జీవితం మీద విరక్తి పుట్టింది, నాకు జీవితం వద్దు, సంతానం వద్దు, ఏది వద్దు నాకు, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని అడిగాడు. ఆత్మజ్ఞానం అంటే నేనెవరు నువ్వెవరు అనేది తెలుసుకునే జ్ఞానం. ప్రతి జీవుడు భగవంతుడిలోంచే వస్తాడు. ఇప్పుడు మనమందరం తలా ఒక నీటి చుక్కగా ఉన్నటువంటి ఒక మహాసముద్రంలోంచి వచ్చిన వాళ్ళమే. ప్రతి జీవుడు అంటే ప్రిపీలికాది బ్రహ్మాండ పర్యంతము భగవత్ స్వరూపాలే. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. మంత్రపుష్పం వింటే స్పష్టంగా నిదానంగా కనుక వింటే మనకు తెలుస్తుంది, మన తాలూకు హృదయంలోనే, హృదయం కిందే ఒక చిన్న జ్యోతి ఉందని, అదే పరమాత్మ అని చెప్తుంది మంత్రపుష్పం. ప్రతి జీవుల్లోనూ పరమాత్మ ఉంటాడు. శోధించి తెలుసుకోవటం మనకి చాత కావాలి. ఇప్పుడు నాలో నేను పరమాత్మను తెలుసుకుంటే చాలదు, నీలోనూ పరమాత్మను చూడగలగాలి. ప్రతి జీవిలోనూ పరమాత్మని చూస్తే అదే ఆత్మజ్ఞానం. ఇది లభించడం కష్టం, ఆ రకమైన దృష్టి లభించడం మరీ కష్టం. అటువంటి దృష్టిని సమాధి కోరుకున్నాడు. ఆ దృష్టి అతనికి లభించింది. ఆత్మజ్ఞాని అయి అతను ముక్తిని పొందాడు. మళ్ళీ ముక్తి పొందిన వాడికి మరలా జనన మరణాలు ఉండవు. కానీ ఈ సావ ఈ మన రాజుగారు మాత్రం, సురథుడు మాత్రం మళ్ళీ జన్మించేందుకు అవకాశం తీసుకున్నాడు. అతను మనువుగా జన్మించిన తర్వాత అతను మన్వంతరం అయ్యాక అతనికి కూడా ముక్తి లభించిందని చెప్తారు. ఈ రకంగా అమ్మని ఆరాధించిన వాడికి ఆత్మజ్ఞానము లభిస్తుంది, అఖండ ఐశ్వర్యము లభిస్తుంది. నువ్వు అడిగే విధానము నువ్వు పూజించే విధానంలోనే ఉంది. నువ్వు చిన్న కోరిక అనేది సజావైన కోరిక, నీకు రావాల్సింది నువ్వు అడిగితే తప్పకుండా ఇచ్చేస్తుంది. ఇతరులది కోరే ప్రయత్నాన్ని చేయకూడదు. ఎప్పుడైతే ఇతరులకు ఏదైతే ఉందో అది నాకు కావాలని నువ్వు కోరితే నీకు ప్రాప్తం లేకపోతే ఇవ్వదు, నీకు శిక్ష కూడా వస్తుందని చెప్తారు దేవి భాగవతంలో. శిక్షలు తీసుకోవద్దు, సజావైన కోరిక కోరడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇందులో ఒక చిన్న మెలికి ఏమిటంటే, అసలు ఆ మాతృమూర్తిని అమ్మని ఆరాధించేవాళ్ళు పరాశక్తిని ఆరాధించేవాడికి సజావైన కోరికలే వస్తాయి. దుర్మార్గమైన ఆలోచనలు రావు, వాళ్ళ బుద్ధి మారిపోతుంది. ఒకవేళ దుర్మార్గంగా మొదలుపెట్టినా అది ఆలోచన అక్కడ దాకా వెళ్ళేసరికి ఉండదు. అమ్మ దర్శనంతో ఆలోచన సజావుగానే వెళ్తుంది. ఈ రకంగా సురథ మహారాజు మరియు సమాధి అనే వైశ్యుల యొక్క కథని దుర్గా సప్తశతిలో చెప్పారు. చాలా చక్కటి కథ చెప్పారమ్మా. అలాగే ఈరోజు నవరాత్రిలో అమ్మవారు మనకి లలితా త్రిపుర సుందరి
అవతారంలో దర్శనమిస్తున్నారు. మరి అమ్మవారికి మనం ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలంటారు? కేసరి బాత చేస్తారు. రవ్వ కేసరి అంటాం కదా, రవ్వ కేసరి అంటే మనం తెల్ల రవ్వతో చేయాలా ఎర్ర రవ్వతో చేయాలా రెండు ప్రశ్నలు వస్తాయి. తెల్ల రవ్వతోటే చేయాలి. అయితే దీనికి మిఠాయి రంగు వేసి కొంచెం రంగు మారుస్తాం కదా, అట్లా కేసరి బాత్ చేసి పెడతాం. అయితే మనం కాత్యాయని రూపం గురించి చెప్పాం కదా, ఈ కాత్యాయని మాతకి శాకాన్నాన్ని చేస్తారు. కదంబం అంటాను చూడండి, అంటే కొంచెం పులుసు కలిసినటువంటి కదంబము చేసి కేసరి బాత్ చేసి, మామూలుగా ఏదైనా ఒక్క పదార్థం అంటే ఒకటే చేసి పెట్టాం. స్వీట్ చేసామనుకోండి హాట్ చేయాలి కదా అనిపిస్తుంది, పోనీ హాటే చేస్తే తీపి లేకుండా ఒట్టి నైవేద్యం ఎలా పెడతామో అనిపిస్తుంది. కాత్యాయని మాతని ఉద్దేశించి, ఈ లలితా పరాదేవతను కూడా ఉద్దేశించి మనం రవ్వ కేసరి, కదంబము ఈ రెండు చేసి వీటితో పాటు పానకము, వడపప్పు, చెరుకు ముక్కలు వీటన్నిటిని నివేదన చేస్తారు. మీరు లలితా త్రిపుర సుందరికి పటం చూడండి, ఆవిడ చెరుకు బాణం పట్టుకుని ఉంటుంది, చెరుకు బాణం పట్టుకుంటుంది. ఎప్పుడైనా చూసారా పిక్చర్ ఆలోచించండి, బాణం విల్లు పట్టుకుంటుంది అనమాట. వెనకాల పాశాంకుశాలు ఉంటాయి వెనక చేతుల్లో, ముందు చేతుల్లో ఏముంటాయి ధనుర్బాణాలు ఉంటాయి, చెరుకు విల్లు పువ్వుల బాణాలు. చెరుకు గడలాగా గడలాగా కనపడుతుంది కదా, అది చెరుకు గడ కాదు, ఇక్షు ధనువు, చెరుకు విల్లు, మన్మధుడి తాలూకు విల్లు అని చెప్తారు. చెరుకు విల్లు పుష్పబాణాలు మన్మధుడికి సంబంధించినవి. మన్మథ విద్యకి అంటే ఇతరులను వశం చేసుకోగలిగే విద్యకి ఆద్యురాలు అమ్మవారే. సర్వ సమ్మోహిని ఈవిడ, ప్రపంచాన్నే సమూహపరచగలిగే అద్భుత శక్తి. అంచేతే గోపికలు ఈ కృష్ణుని కావాలని ఆవిడ కోరుకున్నారనమాట, కాత్యాయని వ్రతం చేశారు కదా. అంచేత ఈ చెరుకు ముక్కల్ని కూడా మనం నైవేద్యంగా పెట్టచ్చు. అమ్మ నైవేద్యం అంటే ఇప్పుడు మీరు కేసరి బాత్, కదంబం అని చెప్పారు కదా, అంటే అవి ఎలా తయారు చేసుకోవాలంటారు? కేసరి కానివ్వండి, కదంబం, అసలు కదంబం అంటే ఏంటి దాని గురించి చెప్తారా? కేసరి అంటే మనకు తెలిసిన రవ కేసరే కదా, తెల్లని రవ్వతో రవ్వ వేయిస్తాము, దానికి సరిపడ ఒకటికి ఐదు లేదా నాలుగు నీళ్ళు పోసి రవ్వ ఉడికిన తర్వాత పంచదార పోసి చేసేస్తాం. అది కొంచెం ఏలక పొడి వేసి తర్వాత కొంచెం మిఠాయి రంగు వేసి ఒక రవ్వ రంగు మార్చి కొద్దిగా కుంకుమ పువ్వుతోటి కూడా చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వేసి పాలలో నానబెట్టామంటే కలర్ వస్తుంది, రంగు మారుతుంది, తెల్లనిది కాకుండా కొంచెం రంగు మారుతుంది అనుకో, విశేషంగా కనపడుతుంది. అయితే ఇప్పుడు కదంబం అంటే శాకాన్నమే, కూరలతో చేసుకునేది పులుసన్నం. ఎలాగా మనం రకరకాల కూరగాయల ముక్కలు వేసుకుంటాం, ఏ కూరలు తరిగినా సరే అన్ని తలా ఒక నాలుగు ముక్కలు వచ్చేలాగా, ఇన్ని సొరకాయ ముక్కలు, ఇన్ని గుమ్మడికాయ ముక్కలు, తర్వాత నాలుగు వంకాయ వేసుకోవచ్చు, వంకాయ ముక్కలు, రెండు క్యారెట్ ముక్కలు, అట్లా అన్ని రకాలు, రెండు ములక్కాడలు, ఆ తర్వాత దుంపలు కూడా, చేమ దుంపలు, కొంచెం బంగాళదుంపలు, అట్లా అన్ని ముక్కలు తరగటం. కుక్కర్లో చేసుకుంటే మీకు చాలా సులువుగా అయిపోతుంది. ముందు చిన్న కొద్దిగా నూనె వేసి జీలకర్ర వేయటం, ఈ కూర ముక్కలు అందులో వేసేస్తాం. ఇప్పుడు మనం ఎంత చేయాలి అని అనుకునేది ఒక లెక్క పెట్టుకున్నాం అనుకోండి, ఇది చాలా అయిపోతుంది, కూరలు చాలా ఉంటాయి కదా. అన్నము పప్పు, బియ్యం పప్పు ఇందులో వేసుకోవాలి. ఈ కూరలు ఉన్నాయి కదా, ఈ కూరలో ఒక సుమారైన కుక్కర్ అనుకుందాం మనం, ఒక చిన్న గ్లాసు బియ్యం, అందులో సగానికి పప్పు, కందిపప్పు కడిగి పక్కన పెట్టండి ముందే. ఈ కూర ముక్కలన్నీ వేశాక ఈ పప్పు బియ్యం కడిగిన ఎత్తి అందులో వేసేయటం. ఈ కూరలకి ఈ అన్నానికి సరిపడ చింతపండు నానబెట్టి పెట్టుకోండి మొదట, చింతపండు రసం తీసి రసం ఎత్తి పోసేయటమే అందులో. ఇప్పుడు మనం బియ్యం మామూలుగా సాధారణంగా ఏం చేస్తాం, ఒకటికి రెండు పోస్తాం కదా, దీనికి నాలుగు పోయచ్చు. ఎలా అంటే కూర ముక్కలు, పప్పు ఉంది, కూర ముక్కలు కూడా ఉన్నాయి కదా, చింతపండు పులుసుతోటేనమాట. ఇవి ఎత్తి వేసేయటము, కొద్దిగా సాంబార్ పొడి లాంటివి ఏదైనా వేస్తే, పులుసు పొడులు చేసుకుంటాం కదా అన్ని పప్పుల పొడి అది చేస్తాం, ఆ పులుసు పొడి వేయటం, కాసిన పల్లీలు లాంటివి వేసుకోవటం, జీడిపప్పులు వేసుకోవటం, ఉడికిపోతుంది ఇది. కూర ముక్కలు, అన్నము, పప్పు, పులుసుతోటి ఉడికి చక్కగా ఒక ముద్దలాగా వస్తాం మేడం, పులుసు అన్నం ముద్ద, కదంబ సాదం అంటారు. శాకానమే కూరలు వేసుకుని చేసుకుంటాము, దాంట్లో చింతపండు వేయం, ఇందులో చింతపండు పులుసు పోస్తాం. ఆ పులుసుతోటి ఉడికేసరికల్లా ఇది పుల్లగా అవుతుంది, రంగుల రంగులుగా కనపడుతుంది, బరువైన ఘనాహారం అనమాట. ఎక్కువ ముక్కలు కూడా ఉంటాయి కదా, వాటన్నిటితోటి కలిసి ఉడికి అది ముద్దగా అవుతుంది. ఇదేంటంటే ఒక పదార్థమే సరిపోతుంది. ఇందులో మనం అన్నం అంటే అన్నము, పప్పు, పులుసు, కూరలు అంటే పూర్తి ఆహారం ఇచ్చేసాం కదా, దీంట్లో నెయ్యి వేసి నివేదన చేసుకోవాలి. మీరు నివేదన గురించి మనం ప్రతిసారి చెప్తున్నామా, ఏది నివేదన చేసినా ఉడికిన పదార్థం మీద ఒక్క నేతి చుక్క వేసి నివేదన చేయాలి.
ఆజ్యం ఖచ్చితంగా అది వేస్తేనే మంచి అంటే నివేదన బాగా సజావుగా జరుగుతుంది అంటారు. ఈ కదంబ సాధన చేసాము, దాని మీద నెయ్యి వేసి రవ కేసరిట్లాగా మనం నేతోటి చేసుకుంటాం. ఒక చుక్క నెయ్యి వేసి నిదానంగా అమ్మవారికి చూపించడం, నైవేద్యం చేసేయటం. ఈ కాత్యాయని వ్రతం చేశారు గోపికలు అని చెప్పుకున్నాం కదా, అప్పుడు కూడా వాళ్ళు పెరుగన్నము పులుసన్నము నైవేద్యం పెట్టారని చెప్తారు. పులుసన్నం నైవేద్యం పెట్టారు అమ్మవారికి. విచిత్ర రూపాలతో పాటు వారికి సమర్పించే నైవేద్యాలు కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి. అవి ఎలా తయారు చేసుకోవాలని కూడా చాలా చక్కగా చెప్పారు. అంటే ఇది ఓపిక మంతులదమ్మా, ఇవన్నీ చేయగలవు నువ్వు, చేసి పెట్టు. చేయలేవు రవకేసరి చేసుకో, అది కూడా చేయలేవు. ఒక కొబ్బరికాయ కొట్టు, అది లేదు రెండు అరటి పళ్ళు పెట్టు, ఏదైనా చేయొచ్చు. నైవేద్యం ఓపికను బట్టి. అమ్మాయి రోజు నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారు మనకి లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. ఆ అమ్మవారి యొక్క కథ విశేషమేంటి, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, అలాగే ఆ అమ్మ కర్ణకు మనం పాత్రలం అవ్వాలంటే ఎటువంటి పూజా విధానం ఉంది, చాలా చక్కగా ప్రేక్షకులకి తెలియజేశారండి. ధన్యవాదాలు. తల్లి నిన్ను దలంచి కార్యక్రమంలో ఈరోజు మనం ఆరవ రోజు ఆ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఆ అమ్మవారి కథ విశేషాలు తెలుసుకున్నాం కదా. రేపటి రోజున ఏడవ రోజు ఆ అమ్మవారు మనకి మహాలక్ష్మీదేవిగా దర్శనమివ్వనున్నారు. ఆ అమ్మవారి కథ విశేషాలని రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.